హాయలో ఫ్రెండ్స్ మనకి ఏపీడీఎస్సీ ఏపీటీ టెక్స్ సంబంధించి ముఖ్యంగా టెట్ సిలబస్ అయితే మారుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు టెట్ సిలబస్ మారుతోంది ఆందోళనలో అభ్యర్థులు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యం ఈ నెలలో నోటిఫికేషన్కు అవకాశం దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉండి మరి మంచి వీడియోస్ అయితే చేస్తాము అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి డిఎస్ఎక్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా మీరు క్లియర్గా పొందొచ్చు ఫ్రెండ్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో జిల్లాల వారికి ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అదేవిధంగా మినీ డిఎస్ఎక్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్టు అదేవిధంగా వన్ టు సిక్స్లో సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్ లింకులు కూడా మొత్తం అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆంగ్ల మాధ్యమం బోధన కోసం కొత్త సిలబస్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మనకి నూతన సంవత్సర సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ అనే యాప్లో చాలా మంచి డిస్కౌంట్స్కి మనకి ఎస్ఏ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే మనకి చాలా భారీ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మీరు డిస్కౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు అవసరం ఉంటే తీసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన చేయాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం తీసుకోవాల్సిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల నియామకాల్లోనూ ఇంగ్లీష్ అయితే ప్రాధాన్యం అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మేము క్లియర్గా చూడొచ్చు అందుకోసం టెట్ సిలబస్లో ఆంగ్లానికి అధిక మార్కులు అయితే కేటాయిస్తున్నట్లు కూడా మనకైతే తెలిసింది అయితే డిఎస్సీ రాయలంటే ఖచ్చితంగా టెట్ అనేది అరత్ తప్పనిసరి ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా డిఎస్సీ రాయలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెట్కి సంబంధించి అరత్ అనేది తప్పనిసరి ఉండాలి సో కొన్ని రోజుల్లో విడుదల కాబోయేటువంటి టెట్లో మనకి అత్యధికంగా ఇంగ్లీష్ సంబంధించి మార్కులు అయితే కేటాయిస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్కు నలభై నుంచి యాభై శాతం మనకి ప్రాధాన్యం అయితే ఇస్తామని చెప్తున్నారు సో నలభై నుంచి యాభై శాతం అంటే ఎంత సో మనకి టెట్ వచ్చేసరికి నూట యాభై మార్కులు పెడతారు అందులో నలభై నుంచి యాభై శాతం అంటే దాదాపు మనకి అరవై నుంచి డెబ్భై మార్కులు ఓకేనా అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు కదా సో అరవై నుంచి డెబ్బై ఐదు మార్కులు మనకి ఇంగ్లీష్ సంబంధించి అయితే ఇస్తామని చెప్పి పేపర్లో అయితే ఇచ్చారు ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ పేపర్లో అయితే వాళ్ళు అనుకున్నది వేశారు ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్గా సిలబస్ అయితే రాలేదు కాబట్టి అది అయితే గుర్తుపెట్టుకోవాలి మిగిలినటువంటి కంటెంట్ సంబంధించి యాభై నుంచి అరవై శాతానికి అయితే ఆయా సబ్జెక్టులకు సంబంధించి మనకి అంశాలు అయితే ఉండబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో గ్రామీణ అదేవిధంగా తెలుగు మీడియంలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే డిఎస్సి రాస్తారో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా వ్యక్తం అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే చాలామంది అదే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి బెటర్ కదా అప్పుడు మనకి ఇంగ్లీష్ సంబంధించి ముప్పై మార్కులకి అయితే ఉండేది అప్పుడే చాలామంది ఈ ముప్పై మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు దాదాపు డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు అంటే చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో మనం అయితే చూడాల్సి ఉంది మరోవైపు ఏటా నిర్వహించాల్సినటువంటి టెట్ డిఎస్ఎల్ విషయంలో రెండేళ్లకు పైగా ఆలస్యం జరుగుతుండడంతో ఈసారి అర్హత సాధించలేకపోతే కనుక మరో ఏడాది లేదా రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆన్లైన్లో నిర్వహణ అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నూతన సంవత్సరంలో టెట్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం విద్యాశాఖ కూడా కసరత్తు కొనసాగిస్తుంది డిసెంబర్ నెలగరులోగానే నోటిఫికేషన్ యాక్చువల్గా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ మనకి ఉపాధి బదిలీ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు దాన్ని కోస్ట్ చేస్తూ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇంకా మనకి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కాలేదు ఫుల్ ఫ్లెజ్డ్గా కాబట్టి మనకి మేబీ జనవరిలో మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు అంటే మనకి త్రీ డిఎస్ఎస్ అయితే ఇస్తామని చెప్తున్నారు మినీ డిఎస్సీ అంటారు లిమిటెడ్ డిఎస్సీ అంటున్నారు మెగా డిఎస్సీ అంటారు సో ఈ వీటికి సంబంధించినటువంటి డిఎస్సీలన్నీ కూడా వన్ బై వన్ మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు ఫస్ట్ మనకి లిమిటెడ్ డిఎస్సి కానీ లేదా స్పెషల్ డిఎస్సి కానీ మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చి వాటిని భర్తీ చేసిన తర్వాత మెగా డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారు అయితే ఈసారి మనకి టెట్క్ సంబంధించి ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో లాస్ట్ టైం కూడా మనకి ఆన్లైన్లో నిర్వహించారు ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి రోజు ఉన్నటువంటి టెక్టెక్ సంబంధించి డీటెయిల్స్ అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్ ఐకన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ